గోదావరి జిల్లాలో కొనసాగుతున్న వారాహి యాత్రపైన మనతో మాట్లాడడానికి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మనకు అందుబాటులో ఉన్నారు. సార్, చెప్పండి, ఓవరాల్ గా చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర గోదావరి జిల్లాలో కులాల మధ్య కుంపట్టు పెట్టే విధంగా, కులాలు రెచ్చగొట్టే విధంగా కొనసాగుతుంది, దీని గురించి ఏమంటారు? నేను డీప్ గా మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ సినిమాలో నేను కూడా లైక్ చేసిన వ్యక్తిలో ఒకడు. పవన్ కళ్యాణ్ యాత్ర అది నారా యాత్ర, అది ఒక కులం పైన ముద్రపడిన యాత్ర, అది ఆ కులాన్ని రెచ్చగొడుతుండే యాత్ర. అది పవన్ కళ్యాణ్కి మళ్ళీ చెప్తున్నాను, కాపులకి 15,000 వేసేదానివల్ల జగన్మోహన్ రెడ్డి దూరం అవుతుండ. అంటే లేడీస్కి కాపులకు ఉండే ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా 70 పడేదానివల్ల దూరం చేస్తుండరా? డ్వాక్రా లోన్లు కాపులకు కూడా వర్తిచ్చేదానివల్ల దూరం చేస్తుండరా? ముఖ్యంగా అమ్మఒడి ఇండియాలో కదా ప్రపంచంలో ఎవరు చేయనటువంటి ఒక సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పెట్టి విద్యను తీసుకుని వచ్చిన దానికి ఆయన వ్యతిరేకులు చేస్తుండరా? నువ్వు కుల పిచ్చి, మత పిచ్చి, పార్టీ పిచ్చి నీకు లేదు. నీకు పిచ్చంతా నారా వారి పిచ్చి, చంద్రబాబు నాయుడు పిచ్చి. అందుకే నిన్ను ప్యాకేజీ పిచ్చి అని కూడా జనాలు అంటూ ఉండరు. నిన్ను ఎవరు నమ్మరు. ఎందుకంటే ఇంతకుముందు నువ్వు పార్టీ పెట్టి నీకు ఒక గుర్తుంటే రెండు, మీరు రెండు పార్టీలు నిలబడితే కూడా ఓడినావు నువ్వు. నిన్ను ప్రజలు తిరస్కరించినారు. ఈరోజు నీకు గుర్తు లేదు, ఒక పార్టీ లేదు. నువ్వు ఎంతసేపు చంద్రబాబు చంద్రబాబు అని తప్పిస్తూ ఉండవు. మీ అన్న చాలా గొప్పవాడు, చిరంజీవి మాదిరిగా క్యారెక్టర్ ఉండేవాడు, ఇండియాలో ఎవడు ఉండరు అనుకుంటా అని నేను అనిపిస్తుంది. పార్టీ పెడితే కూడా ఏ రోజు కూడా చిరంజీవి తప్పుడు పనులు మాట్లాడలా. నువ్వు చంద్రబాబు మీ అమ్మని తిట్టినా సంతోషపడుతుండవు, నిన్ను ఆశ్రయించుకున్నా తను సంతోషపడుతుండవు. నువ్వు చంద్రబాబుని అవినీతి పరుడు అని చెప్పింది నువ్వే, అమరావతిని తీసుకుని వచ్చి గలీజ్ చేస్తున్నాడని చెప్పింది నువ్వే, మూడు క్యాపిటల్ వద్దని చెప్తున్నాడు, ఇంత దుర్మార్గుని తొందరగా ఇంటికి పంపించండి అని స్టేట్మెంట్ ఇచ్చినాడు నువ్వే. మరి ఈరోజు నువ్వు నీ కమ్యూనిటీకి సంబంధించిన ముద్రగడ పద్మనాభం గారు కూడా కాపుల కోసం నిరంతరం పోరాడుతున్నారు. అంటే కాపులో ఉండే నాయకులంతా కాపులు కదా? వాళ్ళందరూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యే అయినారో ఒక్క తూరికి జ్ఞాపకం పెట్టుకోవచ్చు. మన పవన్ కళ్యాణ్ గారు, మన కాపులు ఎంతమంది ఎమ్మెల్యే అయినారో గుర్తుపెట్టుకో, ఎంతమంది మంత్రులు చేసినారో గుర్తుపెట్టుకో. ఇటువంటి సిస్టాన్ని నువ్వు కానీ చంద్రబాబు కానీ తేలేవు. అసలు నీకు పార్టీ కనబడలేదు, నీకు ముద్ర కనబడలేవు. ఇప్పుడు నువ్వు కౌంటర్ నా పైన ఏ విధంగా అయిపోతావు అంటే పిల్లకాయల దగ్గర ఈలు లేపించి వాళ్ళ దగ్గర యూట్యూబ్లు పెట్టింటారు, ఇంకోటి మాట్లాడతారు మాట మాటికి. చంద్రబాబు నాయుడు ఈనాడు జ్యోతి TV5 ఎక్కడ వచ్చినారంటే ఇదే ఈనాడు. ఎవరు తప్పు చేసినా అవినీతి అవినీతి నెత్తి పెడతా ఉన్నాడు. మరి ఈనాడోడు ఇప్పుడు అవినీతిలోనూ కూరుకుపోయినాడు, చంద్రబాబు స్కిల్ స్కామ్లో కూరుకుపోయినాడు. మరి పవన్ ఎందుకు వీళ్ళ గురించి ఎత్తి బయటపెట్టలేదో చెప్పమని చెప్తున్నాను. ఈరోజు అవినీతి పరులుగా మీరు ముద్రపడి ఈరోజు మీ పైన ఎన్క్వైరీ జరుగుతూ మీ పైన ఏసీబీ కూడా ఎన్క్వైరీ చేస్తే రేపు రాబోయేలో సిబిఐ ఎన్క్వైరీ కూడా జరగబోతున్నది, మీరు జైలు కూడా పాలవబోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎందుకు క్వశ్చన్ వేయలేదో నాకు అర్థం కావట్లేదు. రెండోది, మాట మాటికి అయిపోయింది ఉంటే బా, మాట మాటికి మీరు కూడా ప్రెస్ వాళ్ళందరూ కూడా నేను నారాయణ స్వామి రెడ్డిని తిట్టినాడని వాడెవడో పొరంబోకు ఎవరో మీకు వాట్సాప్లో పెడితే నేను రెడ్డిని తిడుతున్నానని ఎక్కడ చూసినా దీన్ని పెడుతుండరు. అయ్యా, రెడ్డి అనే కమ్యూనిటీ కాంగ్రెస్ని నిలబెట్టింది, రెడ్డి అనే కమ్యూనిటీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ. కానీ జగన్మోహన్ రెడ్డిని ఏ రెడ్డి తిట్టినా దివాకర్ రెడ్డి తిట్టినాడు, నేను దివాకర్ రెడ్డిని తిడుతుండా. అదేవిధంగా ఈ ఏ రెడ్డి అయితే ఏ రెడ్డి అయినా ఉన్నాయి, తిడితే ఆదినారాయణ రెడ్డి తిట్టినాడు, ఆదినారాయణ నేను తిడతా. జగన్మోహన్ రెడ్డిని ఏ రెడ్డి తిట్టినా నేను 100% తిడతా. నాకేమి వ్యాపారాలు ఉండని భయపడాల్సిన అవసరం లేదు, ఏదో అవినీతి పరుడని నేను భయపడాల్సిన అవసరం లే. నా యజమాని ఏ రెడ్డి తిట్టినా నేను ఆ రెడ్డిని తిడతా. అంటే రెడ్డిలు పార్టీ కదా ఇది అని మీరు ముద్ర వేస్తారు, మళ్ళీ నన్ను పట్టుకుని రెడ్డిని తిడతాడు, రెడ్డిని తిడతాడు. ఎందుకు తిడుతున్నాయి రెడ్డిలు? రెడ్డిని తిట్టేదానికి నేను వచ్చాను, నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేదానికి నేను పోరాడుతుండా. మా మనుషులు కూడా కొంతమంది ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేను అంటుంటారు. నేను ఎవ్వడికి కూడా ఎవడైనా సరే ఈరోజు మీ ద్వారా చెప్తున్నాను, ఇది జగనన్నకు కూడా తెలియాలి. నేను నాకు తప్పు చేసినారు, నారాయణ స్వామి నాకు చెడ్డ చేసినాడని ఏ లీడర్లైనా సరే వాళ్ళకి నేను తప్పు చేసినట్టు నిరూపించమనండి, నేను తల ఉంచి నమస్కరిస్తా. నా దగ్గర లబ్ధి పొందిన వాళ్ళు రకరకాలుగా యూట్యూబ్లో ఒక వర్గం అదే పనిగా ఒక 10 మంది పిల్లకాయలు పెట్టుకొని రెడ్డిని తిట్టినాను. ఎస్, జగనన్నని ఎవరిని తిట్టినా నేను తిడతా. నా పార్టీలో కూడా జగన్మోహన్ రెడ్డిని ఏ రెడ్డి తిట్టినా నేను ఇమీడియట్గా రియాక్ట్ అయి తిడతా. అది నా స్వభావం. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళ కోసం మానవ సేవ మాదవ సేవ చేస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమను చూసి నేను ఆగుతైనా నానికి అంటే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలందరూ కూడా స్వాగతిస్తుంటా ఉంటే ఈ రోజు టీడీపీ నేతలు జనసేన నేతలు జీర్ణించుకోలేని పరిస్థితి కనబడుతుంది క్షేత్రస్థాయిలో మీరు ఏ విధంగా చూడొచ్చు దీనికి నేను మీకు నిజమైన నిర్వచనం ఇవ్వాలంటే వాళ్ళు నాతో కూడా రమ్మనండి పవన్ కళ్యాణ్ చేసినాడు ఈ పథకాలంటే నేను పవన్ కళ్యాణ్కి ఒక పెద్ద మాలేస్తా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గుండి మాకు ఈ పని చేసినాడు ఆయన వల్ల లబ్ధి పొందిన ఉంటే ఆయనకి పెద్ద దండ బంగారు దండ ఏపిస్తా ఈ రోజు జగన్ దగ్గరికి ఏ ఇంటికడికి పోయినా ఒకప్పుడు ఎమ్మెల్యేలో గ్రామాలకు పోవాలంటే ఆ రోజు వచ్చినాడు మళ్ళీ ఈ రోజు వచ్చినాడనే ఈ శబ్దం వచ్చేది ఈ రోజు ఎమ్మెల్యేలు పోయినా మంత్రులు పోకపోయినా ఈ రోజు ఈ కడపగడ ప్రోగ్రాం పెట్టినాక ఇప్పుడు సంవత్సరంగా ప్రజల్లో ఏ విధంగా ఉత్సాహం ఉందంటే పథకాలు ఎవరు వేసినారంటే జగన్ అంటారు అమ్మఒడి ఎవరు వేసినారంటే జగన్ అంటారు మీ డోక్రా లోన్లు ఎవరు తీసినారంటే జగన్మోహన్ రెడ్డి అంటారు మీకు ఇండ్లు ఎవరు ఇచ్చినారంటే జగన్మోహన్ రెడ్డి అంటుండరు మీ రుణం ఎవరు తీరుస్తుందో జగన్మోహన్ రెడ్డి చెప్తుంటారు మీ విద్యకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చినమ్మ జగన్మోహన్ రెడ్డి అంటారు ఈ మాట ఏ చంద్రబాబుకో ఏ పవన్ కళ్యాణ్కో ఏ ఈనాడుకో ఏ జ్యోతికో ఏ టీవీ పైకో వస్తుందో మీరు చెప్పండి అందుకే జీర్ణించుకోలేకుండా వాళ్ళకి ఏమి దొరకకపోతే అందరూ ఓటే ఇది ఎట్టన పోవాలంట రాజశేఖర రెడ్డిని పోవాలని ఆ రోజు ఈనాడు వాళ్ళందరూ చేసిన రాజశేఖర రెడ్డిని ఏమి ఆయన తల ఇంటర్లు కూడా పెరకలేకుండా పోయినారు ఇందిరాగాంధీకి మొదటి నుంచి కూడా ఈనాడు జ్యోతి వ్యతిరేకంది ఆమెను ఏమి చేయలేకపోయినారు కడన ఎమర్జెన్సీ అని పెట్టి ఆమెను ఒక ముద్ర వేశారు కానీ అదే ముద్ర వేసినా రెండో తూరి పెద్ద ఎత్తున ఆమె గెలిచింది పేదవాడు హృదయాన్ని ఎవడైతే దోసుకుంటాడో నిరంతరం వాడు ప్రజల్లో ఉండేవాడు ముఖ్యమంత్రి అవుతానే ఉంటాడు ఆ కోపకు చెందినవాడే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతానే ఉంటాడు ఆయన పైన ఎన్ని రకాలుగా ఎన్ని మంది అవాకులు చవాకులు చేసినా వాళ్ళు జీరో అయిపోయి ఇంటికి పోతారు ప్రజా సంక్షేమమే జయంగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారంటున్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క మనసులు గెలుచుకుంటూ సంక్షేమ పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధిస్తుందని చెప్తున్నారు వారాహి యాత్ర పేరుతో కులాల మధ్య కుంపులాటలు పెడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కెమెరామెన్ హరితో విజయమూర్తి సాక్షి టీవీ తిరుపతి నుంచి